బంధువులతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తి ఇప్పుడే వస్తానని బయటకు వెళ్లి జాతీయ రహదారిపై శవమై కనిపించాడు. ఆ వ్యక్తి గొంతు కోసి దారుణంగా హత్య చేసి డివైడర్పై పడేశారు. ఈ ఘటన తిరుపతి జిల్లా సూలూరుపేటలో కలకలం రేపింది. పోలీసుల వివరాల మేరకు సూలూరుపేట గాండ్ల వీధికి చెందిన నెల్లూరు జగదీష్ స్థానికంగా ఓ చికెన్ షాప్లో పనిచేస్తున్నాడు. శనివారం తాతదినం కావడంతో బంధువులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నాడు. సాయంత్రం వరకు కుటుంబీకులతో గడిపి పని ఉందంటూ ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి 10 గంటలైనా రాకపోవడంతో కుటుంబీకులు ఫోన్ చేశారు. గంటలో వస్తానని చెప్పాడు. మళ్లీ ఫోన్ చేస్తే స్పందన లేదు. ఆదివారం కావడం చికెన్ స్టాల్కి కూడా రాకపోవడంతో దాని యజమాని ఫోన్ చేసినా స్పందన లేదు. దాంతో ఆయన జగదీష్ కుటుంబీకులకు ఫోన్ చేస్తే రాత్రికి ఇంటికి రాలేదని తెలిసింది. చివరకు ఆదివారం మధ్యాహ్నం మండరు పోలూరు క్రాస్ రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై డివైడర్ మధ్యలో ఓ వ్యక్తిని కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేసి ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీయగా జగదీష్ అని తేలింది. కుటుంబీకులకు విషయం తెలియడంతో వారు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.